ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ల ఫీవర్ నడుస్తుంది ఇక అందులో భాగంగానే ప్రతి పార్టీ కూడా తమ పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈసారి ఎలాగైనా సరే తాము అధికారంలోకి రావాలనే ఉద్దేశంలో అన్ని పార్టీలు ప్రయత్నమైతే చేస్తున్నాయి ఇక ఇదిలా ఉంటే జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి రెండు ఓడిపోయారు ఇక ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు ఈసారి ఎలాగైనా సరే గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ లాంటి ఒక నాయకుడు అసెంబ్లీలో ఉంటే అపోజిషన్ని నిలదీయడానికి అవకాశం ఉంటుంది అలాగే తను అభివృద్ధి పనులు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడికి ఎలక్షన్లో పోటీ చేయాలనే ఒక మంచి ఆలోచన రావడమే గొప్ప విషయం అలాంటిది గత సంవత్సరంలో అతన్ని గెలిపించుకోకపోవడం మనం చేసుకున్న దురదృష్టం ఇక ఇప్పటికైనా తనని గెలిపిస్తే మాత్రం ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేస్తానని చెప్పడంలో ఎంత మాత్రం అశయోక్తి లేదు ఇక ఇప్పటికైనా అతనిని గెలిపిస్తే మాత్రం ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేస్తాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ లో బిజీగా తిరుగుతున్నారు ఇక ఇది ముగిసిన తర్వాత ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ హరిహర వీరమల్లు లాంటి సినిమాల మీద ఫోకస్ పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి మరి ఈ నెల పదమూడవ తేదీన ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో ఎలక్షన్స్ ముగిస్తే గాని ఆయన కొంచెం రిలాక్స్ అవ్వరు కాబట్టి ఎలక్షన్స్ ముగిసిన రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక నెల రోజులు రెస్ట్ తీసుకొని ఆయన మళ్లీ సినిమాల్లో పాల్గొనబోతున్నారు వార్తలైతే వస్తున్నాయి ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ లాంటి ఒక గొప్ప వ్యక్తి పొలిటికల్లో ఉండడం అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టం అనే చెప్పాలి